హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ టాక్స్. మీకు తెలుసా, ఇండియాలోని మొత్తం ఎంటర్ప్రెన్యూర్స్లో మహిళల వాటా 14%. 14% అనేది తక్కువగానే కనిపించవచ్చు, కానీ చాలా చేంజెస్ మాత్రం వచ్చాయి. మరియు ఖచ్చితంగా ఉమెన్ బిజినెసెస్లో వెనుకకి తిరిగి చూడరు. మహిళలు ఇంట్లోనూ మరియు పనిచేసే చోట్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ కొంతమంది వాటన్నిటినీ అధిగమించి గొప్ప స్థాయికి చేరారు. ఇప్పుడు ఈ మహిళలే ఇండియాని గర్వపడేలా చేస్తున్నారు. ఈ వీడియోలో అలాంటి 10 మంది బిజినెస్ ఉమెన్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. మరియు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. మొదటి వ్యక్తి డాక్టర్ కిరణ్ మజుందార్ షా. ఈమె 1978లో 10,000 రూపీస్ క్యాపిటల్తో బయోకాన్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. ఈవిడ కంపెనీని స్టార్ట్ చేసిన కొత్తలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఆ టైంలో కంపెనీకి సరిపడా ఆస్తులు కూడా లేవు. అదే కంపెనీ ఇప్పుడు ఇండియాలో అతిపెద్ద బయోఫార్మాసిటికల్ కంపెనీస్లో ఒకటి. డాక్టర్ కిరణ్ మజుందార్ షాను ఇండియన్ గవర్నమెంట్ 1989లో పద్మశ్రీ మరియు 2005లో పద్మభూషణ్ అవార్డ్స్తో సత్కరించింది. ఒక 10,000 రూపాయల కంపెనీని ఇప్పుడు 10,000కు పైగా ఉద్యోగులు గల కంపెనీగా మార్చిన షా మ్యామ్కి హ్యాట్స్ ఆఫ్. రెండవ వ్యక్తి ఇంద్రా నూయి. ఇంద్రా నూయి గురించి తెలియని వారు బహుశా లేరు కావచ్చు. ఈమె ఎల్ఐ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ చేసింది మరియు ఐఐఎం కోల్కత్తా నుండి ఎంబీఏ చేసింది. తన కెరియర్ని ప్రొడక్షన్ మేనేజర్గా జాన్సన్ అండ్ జాన్సన్ మరియు మెట్టూర్ బర్డ్ షెల్ అనే కంపెనీస్తో స్టార్ట్ చేసింది. ఆ తర్వాత మోటరోలా మరియు ఏసియా బ్రౌన్ బోవేరి అనే కంపెనీస్లో సీనియర్ పొజిషన్స్లో కూడా వర్క్ చేసింది. ఆ తర్వాత 1994లో పెప్సికో అనే కంపెనీలో జాయిన్ అయ్యారు. అదే కంపెనీలో 2001లో ప్రెసిడెంట్ అయ్యారు. ఆమె బిజినెస్లో సాధించిన విజయాలకు గాను ఇండియన్ గవర్నమెంట్ ఆమెను ఉన్నతమైన పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఒక నార్మల్ గ్రాడ్యుయేట్ దశ నుండి పెప్సికో కంపెనీని నడిపించే దశకు చేరిన ఇంద్రా నూయి మ్యామ్ మనందరికీ ఆదర్శం. ఇప్పుడు ఆమె అమెజాన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒకరు. మూడవది ఇందూ జైన్. ఇందూ జైన్ గారు చాలా విధాలుగా మనకు తెలుసు. ఒక ఆత్మీయమైన వ్యక్తిగా, చదువుపరమైన వ్యక్తిగా మరియు ఒక ఎంటర్ప్రెన్యూర్గా. ఈమె టైమ్స్ గ్రూప్ అనే పేరొందిన మరియు శక్తివంతమైన మీడియా గ్రూప్కి చైర్మన్గా ఉన్నారు. 2016 జనవరిలో ఇందూ జైన్ గారికి ఇండియన్ గవర్నమెంట్ నుంచి పద్మభూషణ్ అవార్డు దక్కింది. నాలుగవ వ్యక్తి రీచా కార్. రీచా జంషద్పూర్లో పెరిగింది. ఆమె తన ఇంజనీరింగ్ డిగ్రీని బిట్స్ పిలానీలో కంప్లీట్ చేసింది. తన ఓన్ బిజినెస్ని స్టార్ట్ చేయకముందు తను ఒక రీటైలర్ మరియు ఒక గ్లోబల్ టెక్నాలజీ కంపెనీస్తో వర్క్ చేసింది. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ ఫ్యామిలీ నుండి 30 లక్షలు సేకరించి జివామే అనే ఆన్లైన్ కంపెనీని స్టార్ట్ చేసింది. ఆ రోజు నుంచి తన జీవితంలో ఏనాడు కూడా వెనక్కి తిరిగి చూడకుండా చాలా విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఐదవ వ్యక్తి సేరి చాహల్. సేరి ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ ఒక రోల్ మోడల్. ఆమె మహిళల అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నారు. దీంట్లో భాగంగానే షీరోస్ అనే సంస్థని కూడా ప్రారంభించారు. ఈమె ఒక జర్నలిస్ట్గా పనిచేశారు. ఇప్పుడు 2,000 మంది స్త్రీలు జాబ్స్ చేయడానికి మరియు వారి జీవితాలను కట్టుకోవడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఈమె లోరియల్ ఫెమేనా ఉమెన్స్ అవార్డ్స్ కోసం ఎడిటర్స్ చాయిస్గా నామినేట్ అయ్యారు మరియు 2012లో కార్టియర్ ఉమెన్స్ అవార్డ్ ఇనిషియేటివ్లో ఫైనలిస్ట్గా కూడా ఉన్నారు. ఆరవ వ్యక్తి అదితి గుప్తా. అదితి తన పీజీ ప్రాజెక్ట్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో చేస్తున్నప్పుడు తనకు మెన్స్ట్రుపీడియా అనే ఒక కంపెనీని స్టార్ట్ చేద్దామన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు కార్యరూపం దాలుస్తూ 2012లో తుహిన్ పాల్తో కలిసి మెన్స్ట్రుపీడియా అనే కంపెనీని స్టార్ట్ చేసింది. ఏడవ వ్యక్తి జారిన్ దారువాలా. ఈమె ఒక గోల్డ్ మెడలిస్ట్, ఒక కంపెనీ సెక్రటరీ మరియు 2016లో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సీఈఓ అయ్యారు. అంతకుముందు 20 ఇయర్స్ ICICI బ్యాంక్లో విజయవంతంగా పనిచేశారు.
ఆమె స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సీఈఓ అయినప్పుడు చాలా నష్టాల్లో ఉన్న కంపెనీని లాభాల బాటలో పయనించేలా చేశారు. 8వ వ్యక్తి ఫాల్గుని నాయర్. ఆమె కోటక్ మహీంద్రా క్యాపిటల్లో పనిచేశారు, కానీ ఒక బ్యూటీ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనే ఆలోచనతో జాబ్ని వదిలేశారు. ఈమె స్టార్ట్ చేసిన కంపెనీ నైకా. ఈ పేరు వినని మహిళలు లేరు అనుకుంటా. నైకా ఒక విజయవంతమైన బ్యూటీ కంపెనీ. దీంట్లో మొత్తం 65 బ్రాండ్స్కు చెందిన 30,000 పైగా ప్రోడక్ట్స్ అమ్ముడవుతున్నాయి. 9వ వ్యక్తి సైమన్ టాటా. ఒక చిన్న సబ్సిడరీ కంపెనీ అయిన టాటా ఆయిల్ మిల్స్ని ఇండియాలో అతిపెద్ద కాస్మెటిక్ బ్రాండ్స్లో ఒకటైన లాక్మేగా రూపుదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. లాక్మేతో 1961 నుంచి అనుసంధానంగా ఉన్న సైమన్ టాటా ఇప్పుడు టాటా గ్రూప్లో భాగమైన ట్రెంట్ లిమిటెడ్ అనే కంపెనీకి చైర్పర్సన్గా పనిచేస్తున్నారు. చివరి వ్యక్తి సునీతారెడ్డి. సునీతారెడ్డి అపోలో హాస్పిటల్స్ని ద బిగ్గెస్ట్ చైన్ ఆఫ్ హాస్పిటల్స్ ఇన్ ద కంట్రీగా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. అపోలో సునీతారెడ్డి నాయకత్వంలో చాలా చాలా ఎదుగుతుంది. ఈవిడ ఒక తెలుగు అమ్మాయి. మహిళలు వీరందరూ ఒక చిన్న దశ నుండి ఎంతో ఎత్తుకు ఎదిగి భారతదేశానికే వన్న తెచ్చారు. మీరు కూడా వీరిలాగే ఎదగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.